సెప్టెంబర్ 30నే నిర్వహించబోయే తెలంగాణ మార్చ్కు అనుమతి కోరుతూ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తదితరుల నేతృత్వంలో లేఖను ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ మార్చును గాంధేయ మార్గంలో నిర్వహిస్తామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని తెలిపారు. చక్కగా పెట్టాలి, ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిందే. చాలా మంది మార్చ్ అనగానే ఏదో గొడవలు చేస్తారని, ఏదో విధ్వంసాలు చేస్తారని, ఇంకేదో చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు, పుకార్లు సృష్టిస్తూ ఉన్నారు. గాంధేయ మార్గంలో ఒక డెమోక్రటిక్ పద్ధతిలో నిరసన తెలిపి తెలంగాణ రాష్ట్రం సాయించుకోవాలని చెప్పి అదే పదే చెప్తున్నా కూడా దీన్ని వ్యక్తీకరించి చాలా మంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా మేము శాంతియుతంగా నిరసన తెలుపుకుంటాం, కానీ కావాలని మీరే రెచ్చగొట్టే విధంగా అరెస్టు చేసి ఇంకే రకంగా చేస్తే మాత్రం మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు. తెలంగాణ మొత్తం మంత్రులు, తెలంగాణ మంత్రులు మొత్తం కూడా పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఈ శాంతియుతంగా జరిగినటువంటి ఈ తెలంగాణ మార్చుకు అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత వాళ్ళకి. లేదనుకుంటే, వాయిదా వేయాలనుకుంటే వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి తెలంగాణ ప్రకటన చెప్పిస్తే ఆ బాధ్యత కూడా మీ పైన ఉంది. ఆ బాధ్యత వైఫల్యం చెందింది కనుకనే ప్రజలు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా సంఘాలు ఈరోజు ఈ రకమైనటువంటి పిలుపు జేఎస్ ద్వారా ఇవ్వడం జరిగింది కనుక ఖచ్చితంగా చేసి తీరుతాం. తెలంగాణ మార్చుకు ఇలాంటి సంఘటన జరిగిన దానికి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నాయకులు. తెలంగాణ మంత్రులు, నాయకులు ఢిల్లీ వెళ్లి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ మార్చుకు అనుమతి కోసం హోంమంత్రిని కలిశామని, అందుకు ఆమె సుముఖంగా ఉన్నారని తెలియజేశారు. రేపు ఉదయం కమిషనర్ను కూడా కలిసి లేఖ ఇస్తామని, తెలంగాణ మార్చును ప్రజాస్వామ్యబద్దంగా చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలియజేస్తే మార్చును ఆపివేస్తామని, సెప్టెంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తెలంగాణ మార్చును ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎత్తులు వేస్తే తాము పై ఎత్తులు వేస్తామని ఆయన హెచ్చరించారు. మా మాటలన్నీ విన్నాను, అనేక కోణాల నుంచి ఇవాళ వచ్చిన జేఏసీ సభ్యులందరూ కూడా అనుమతించడం వల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష వ్యక్తీకరణకు ఒక స్థానం కల్పించడం వల్ల మరింత శాంతియుతంగా ఈ ఆందోళన కొనసాగుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వం తన బాధ్యత తీసుకోవాలి. అరెస్టులు చేసి చెక్ పోస్టులు పెట్టి వేధించి మరి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు అని నేను ప్రభుత్వాన్ని కోరినప్పుడు వారు అందరి మాటను విన్నారు. ఓపికగా చెప్పింది ఏంటంటే తప్పనిసరిగా ఆలోచిస్తారు ఈ విషయంపై. అయితే పర్మిషన్ కోసం కమిషనర్ గారి దగ్గర మీరు అప్లికేషన్ పెట్టలేదు కదా. రేపు పొద్దున మేము కమిషనర్ గారిని మేము కలుస్తున్నాం. ముందు హోమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత వెళ్ళాలనుకున్నాం కాబట్టి మొత్తం మీద మేము అనుకునేది ఏంటంటే అనుమతిస్తే ఈ కార్యక్రమం అత్యంత శాంతియుతంగా జరుగుతుంది, ప్రజాస్వామ్యంగా జరుగుతుంది. మరి మీద పడి కొడితే ఇది ప్రజలకి ప్రజాస్వామ్య విలువల మీద కానీ ప్రభుత్వ యంత్రాంగం మీద కానీ విశ్వాసం సన్నది. అంతేకాదు మరింతగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్యన విభజన ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం కాదు. మీరు వెంటనే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఇవాళ ప్రభుత్వాన్ని వారు వాయిదా వేయమని అడిగిన ఆలోచిస్తాం. వారు అడిగేది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ కాబట్టి మీరు ఆలోచించవచ్చు కదా అన్న. మేమంతా అట్లా కుదరదండి. మేము చాలా రోజుల నుంచి అనుకున్నాం, ఒక కార్యక్రమం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మాకు వాయిదా వేయడం కుదరదు. మీరు అనుమతిస్తే చాలా శాంతియుతంగా మేము నిర్వహించుకుంటాం.
సార్ ఒకవేళ వాయిదా వేయాలి వాయిదా వేయాలని వారు కోరుతున్నారు ఇటువంటి ప్రకటన వస్తే మీరు ఈ మార్చిని విరమించుకుంటారు తెలంగాణ ఏర్పాటుపై ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటిస్తే అప్పుడు మేము కూర్చొని ఆలోచించాం ఇవాళ అరెస్ట్ జరిగిన ఆ అరెస్ట్ల విషయం కూడా మేము చేసినాం తప్పనిసరిగా ఇది ఖండించవలసినటువంటి అంశమే మేము పొద్దున్నే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయమే మాట్లాడలేదు మేము అడగలేదు అవన్నీ విషయాలు వారు నిర్ణయించుకున్న తర్వాత మేము ఆ విషయాలన్నీ మాట్లాడతాం మేము ఆడ కూర్చోవాలని నిర్ణయించుకున్నాం ప్రభుత్వము పిల్లా పాపలతో ఇష్టంగా మేము ఆడ కూర్చోవాలని నిర్ణయించాం మరి ప్రభుత్వము ఇచ్చేటువంటి స్పందన తల్లి ఆ కార్యక్రమము ఉద్యమం ముందుకెట్లా తీసుకుపోవాలనేది అక్కడ మేము మాట కూడా చెప్తున్నాం ఇంకో మాట కూడా ఏపీ మంత్రులందరికీ కూడా ఉత్తరాలు ఇవ్వబోతున్నాం అనే మాట గవర్నమెంట్ స్పష్టంగా వాళ్ళకి మధ్యాహ్నానికి అయిపోతుంది అయిపోయినంత 2 గంటలకు మా కార్యక్రమం మీరైతే పర్మి తెలంగాణపై నిర్ణయం రాకుంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది దానికి కూడా సందర్భము పట్టి అనుకున్నారు ఇప్పుడు పోలీసులు ఎత్తులు వేస్తే మేము కూడా పై ఎత్తులు వేస్తాం మాకు కూడా తెలుసు ఎట్లా చేయాలి వారు చేసే ఏ ఉపాయమైనా మాకెట్లు ఉపయోగపడుతుందో కూడా మాకు తెలుసు జై తెలంగాణ ప్రస్తుతం మన హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వద్దున్నాం కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారి నేతృత్వంలో చాలామంది సభ్యులు అలాగే శ్రీనివాస్ గారి తదితరులు ముఖ్యంగా తెలంగాణ మార్చి ఏదైతే 30 నిర్వహించాల్సిన మార్చి దానికి అనుమతి కోరాలని చెప్పేసి సబితేందర్ రెడ్డి కలిసి ఒక లేఖను కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ వారు ప్రధానంగా ఈ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ప్రాంతంలో గల ఈ 2 ఏరియాలను తీసుకుని మేము 30న తెలంగాణ మార్చి నిర్వహిస్తున్నాం శాంతియుతంగా గాంధీ మార్చి నిర్వహిస్తున్నాం అని చెప్పేసి తెలంగాణ దీనికి సంబంధించి తెలంగాణ సంబంధించిన ప్రజలు ప్రాంతాల్లో ఉద్యోగులు రాజకీయ నాయకులు విద్యార్థులు అందరూ కలిసి శాంతియుతంగా నిర్వహిస్తామని ఇటువంటి అవన్య సంఘటన జరగకుండా చూస్తామని అంత తగిన పర్మిషన్ కోసం అని కలడం జరిగింది. ఇది ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణ సెప్టెంబర్ 30 కంటే ముందు తెలంగాణ మార్చి కంటే ముందు ఒకవేళ తెలంగాణకి అనుకూలంగా ఏదైనా స్పష్టమైన వైఖరి కానీ కేంద్ర ప్రభుత్వం వస్తే దాన్ని మార్చుకోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కొందరం తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ఫిరోజ్తో వైవీ రమణ TV11 హైదరాబాద్. జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన తెలంగాణ మార్చి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. తెలంగాణ మార్చి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ప్రాంగణంలో శాంతియుతంగా నిర్వహించాలని జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించుకున్నాం. ఈ తెలంగాణ మార్చ్ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలోని తరలి TV11 న్యూస్ హైదరాబాద్.